సీజ్ చేసిన వాహనాన్ని విడుదల చేసేందుకు 25,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఆర్ నగర్ ఎస్ఐ బెల్లన భాస్కర్రావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన 2009 బ్యాచ్ ఎస్ఐ బెల్లన భాస్కర్రావు పంచకుట పిఎస్ నుండి ఏడాదిన్నర క్రితం ఎస్ఆర్ నగర్ కు బదిలీ అయ్యారు. గత నెల 12న మొహమ్మద్ కాసిం అనే వ్యక్తి బల్కంపేటలోని ఓ రేషన్ దుకాణం నుండి ట్రాలీలో క్వింటాలు గోధుమలు తీసుకుని వెళ్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్ఐ భాస్కర్రావు నేతృత్వంలో దర్యాప్తు కొనసాగించారు. కాసింను అరెస్ట్ చేసి ఆటో ట్రాలీని సీజ్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన కాసిం తన వాహనాన్ని విడిపించుకునేందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేవాడు. ఈ క్రమంలో ఎస్ఐ భాస్కర్రావు అతన్ని పిలిపించి 25,000 లంచం ఇస్తే సివిల్ సప్లై అధికారులతో బెడద లేకుండా నీ ట్రాలీ ఇచ్చేస్తాను, లేకుంటే ట్రాలీని తిరిగి ఇచ్చేది లేదు అని తేల్చి చెప్పాడు. దీంతో కాసిం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం రాత్రి కాసిం ఎస్ఐకి 25,000 రూపాయలు అందించాడు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు భాస్కర్రావును అరెస్ట్ చేశారు. కాగా త్వరలో జరిగే ఎస్ఐల పదోన్నతుల జాబితాలో భాస్కర్రావు పేరు ఉండడం గమనార్హం. జనవరి 12 రోజున ఇక్కడ బల్గంపేట దగ్గర శ్రీరామ్నగర్లో ఫేర్ ప్రైజ్ షాప్ దగ్గర విజిలెన్స్ డిప్యూటీ తహసీల్దార్ గారు వాళ్ళ టీమ్ ఒక 100 కేజీస్ వీట్ తోటి ఒక ఓమ్ని వ్యాన్ను పట్టుకొని ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. హోర్డింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ పీడిఎస్ మెటీరియల్ అని చెప్పి కేసు చేసినారు. ఆ కంప్లైంట్ పైన ఎస్ఆర్ నగర్ పిఎస్ కేసు రిజిస్టర్ చేసినారు. చేసి దాంట్లో ఎస్ఐ బి భాస్కర్రావు గారికి ఇన్వెస్టిగేషన్ ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన భాస్కర్రావు గారు కేసు చేసి సరితాన్ని పేరు పెద్దామని నోటీస్ ఇచ్చి 41 నోటీస్ ఇచ్చినారు. తర్వాత కేసు ఛార్జ్ చేసినారు. ఆ తర్వాత నుంచి ఆ వెహికల్ ఓనర్షిప్ పర్టికులర్స్ ఐడెంటిఫై చేసుకొని ఈ కాజిమ్ అనే కంప్లైంట్ని అప్పటి నుంచి డబ్బులు డిమాండ్ చేసి సత్తాయిస్తూ ఉన్నారు. 20,000 డిమాండ్ చేశారు. అది డిమాండ్ చేసిన అమౌంట్ ఇవాళ సాయంత్రం అతను యాక్టివేట్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ ఈవినింగ్ 6:18 టైంలో పట్టుకుంటుంది. ఇక్కడ పిఎస్లోని అతను పిలిపించాడు. అంతకుముందు 2 సార్లు పిలిపించి మాట్లాడినాడు, బార్గెన్ చేసి అమౌంట్ తీసుకొచ్చినట్టు ఆ డ్రైవర్.